హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ సో గాయసీ రోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా ఇరవై ఐదు ఇరవై ఆరు జూలై రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని చూద్దామండి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓకేనా ఎవ్రివాన్ మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ముఖ్యంగా ఏపీపిఎస్సి టిఎస్పిఎస్సి ఏపీ టెట్ డిఎస్సి మరియు తెలంగాణ టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారికి ఏపీ వార్డు సచివాలయం ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి బంపర్ ఆఫర్ అండి మరి ఆరు నెలల వ్యాలిడిటీతో ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ వ్యాలిడిటీతో ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో అందిస్తున్నాం అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఆర్ఆర్బి ఎస్ఎస్సి ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోంబో ప్యాక్ కూడా అందుబాటులో ఉంది మరియు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి యాభై వేల ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉందండి ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి డెమో చూసి మీకు నచ్చితే వెంటనే తీసుకోండి ఓకే క్వశ్చన్ నెంబర్ వన్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి రాజభాష గౌరవ సమ్మాన్తో గౌరవించబడిన ఆంధ్రప్రదేశ్లో ఉన్న కేంద్ర సంస్థ పేరేంటి ఇంగ్లీష్లో చూద్దాం నేమ్ ఆఫ్ ది సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హానర్డ్ విత్ రాజభాష గౌరవ్ సమాన్ ఫర్ ట్వంటీ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఏ మరియు మీ రెండు సరైనవి హెచ్పిసిఎల్ విశాఖ రిఫైనరీ ఎన్టీపీసీ సింహాద్రికి కూడా లభించింది వివరాలు చూద్దాం టౌన్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ విశాఖపట్నంలోని ప్రభుత్వ రంగ సంస్థలను రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి రాజభాషా గౌరవ సమ్మాన్తో సత్కరించింది ఈ కార్యక్రమానికి ఎన్టీపీసీ ఈ కార్యక్రమాన్ని ఎన్టీపీసీ నిర్వహించింది మరియు టిఓఎల్ఐసి చైర్మన్ మరియు ఆర్ఐఎన్ఎల్ యొక్క సిఎండి అతుల్ భట్ బాధ్యత లేదా అధ్యక్షత వహించారు మరి అవార్డు కేటగిరీలు మరియు విజేతలు కేటగిరీ వన్ అండి

నెక్స్ట్ మూడవ బహుమతి ఈసీజీసీ ఎగుమతి క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరి ఆంధ్రప్రదేశ్ మనకు వార్తల్లో కనిపించిందండి ఇప్పుడు దీని గురించిన స్టాటిక్ జీకే చూద్దాము చాలా ఇంపార్టెంట్ ఏర్పాటు ఒకటి నవంబర్ పంతొమ్మిది వందల యాభై ఆరు రాజధాని అమరావతి మొత్తం జిల్లాలు ఇరవై ఆరు గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నాజీర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ స్థానాలు నూట డెబ్బై ఐదు లోక్సభ ఇరవై ఐదు రాజ్యసభ పదకొండు వైశాల్య పరంగా ఏడవ స్థానంలో ఉంది జనాభా పరంగా పదవ స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్ ఓకే నెక్స్ట్ వన్ కేంద్ర సమాచార మంత్రి అశ్విని వైష్ణవ్ భారతదేశం యొక్క ఐదు వందలవ కమ్యూనిటీ రేడియో స్టేషన్ ఇటీవల ఎక్కడ ప్రారంభించారు వేరిడ్ యూనియన్ మినిస్టర్ యూనియన్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ లాంచ్డ్ ఇండియాస్ ఫైవ్ హండ్రెడ్ ద కమ్యూనిటీ రేడియో స్టేషన్ రీసెంట్లీ ఎక్కడ ప్రారంభించారండి ఏ మిజోరాం భారత కమ్యూనిటీ రేడియో ల్యాండ్స్కేప్లో ఒక ముఖ్యమైన మైలురాయిగా కేంద్ర సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ దేశం యొక్క ఐదు వందలవ కమ్యూనిటీ రేడియో స్టేషన్ అప్నా రేడియో నైంటీ పాయింట్ జీరో ఎఫ్ఎం మిజోరాంలోని ఐజ్వాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్లో ప్రారంభించారు ఈ ఈవెంట్ యాక్ట్ ఈస్ట్ పాలసీ పట్ల ప్రభుత్వ నిబద్ధతను నొక్కి చెబుతుంది మరియు స్థానిక కమ్యూనికేషన్ మరియు సమాచార వ్యాప్తిని మెరుగుపరచడంలో కీలకమైన అభివృద్ధిని సూచిస్తుంది అండ్ స్టాటిక్ జీకే అబౌట్ మిజోరాం అండి ఈశాన్య రాష్ట్రము ఈశాన్య రాష్ట్రాల గురించి స్టాటిక్ జీకేలో తరచూ ఎగ్జామ్లో అడుగుతుంటారండి ముఖ్యంగా రాజధాని పట్టణాలు ప్లస్ అసెంబ్లీ స్థానాలకు వచ్చు లోక్సభ స్థానాలకు వచ్చు అడుగుతూ ఉంటారు ఓకే మరి దీని ఏర్పాటు ఎప్పుడు జరిగింది ఇరవై ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఎనభై ఏడు రాజధాని ఐజ్వాల్ అండి ఓకే మొత్తం జిల్లాలో పదకొండు గవర్నర్ కంబంపాటి హరిబాబు గారు మన తెలుగు వ్యక్తి అండి మరి ముఖ్యమంత్రి లాల్డు హోమా అసెంబ్లీ స్థానాలు నలభై లోక్సభ ఒకటి రాజ్యసభ ఒకటి మాత్రమే ఉంది వైశాల్య పరంగా ఇరవై నాలుగు జనాభా పరంగా ఇరవై ఏడు స్థానంలో ఉంది క్వశ్చన్ నెంబర్ త్రీ ఇటీవల మరణించిన క్యాథలిక్ మత గురువు ఫాదర్ ఫ్రాన్సిస్ డి బ్రెట్టో బైబిల్ని ఈ క్రింది ఏ భాషలోకి అనువదించారు ద రీసెంట్లీ డిసీజ్డ్ క్యాథలిక్ ప్రైస్ట్ ఫాదర్ ఫ్రాన్సిస్ డ్రిబ్ డి బ్రిటో ట్రాన్స్లేటెడ్ ద బైబిల్ ఇన్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాంగ్వేజ్ ఏ భాషలోకి అనువదించారండి ఆప్షన్ సి మరాఠీ బైబిల్ను మరాఠీలోకి అనువదించిన రచయిత మరియు పర్యావరణవేత్త అయిన వసాయికి చెందిన క్యాథలిక్ మత గురువు ఫాదర్ ఫ్రాన్సిస్ డి బ్రెట్టో దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ జూలై ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగున కన్నుమూశారు డి బ్రెట్టో ఎనభై ఒకటి పాల్ఘట్ జిల్లాలోని వాసాయిలోని తన గృహంలో స్వగృహంలో తుదిశ్వాస విడిచారు క్వశ్చన్ నెంబర్ ఫోర్ కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి పర్యావరణ పరిరక్షణ చర్యలలో భాగంగా వృక్షారోపణ అభియాన్ రెండు వేల ఇరవై నాలుగునే ఇక్కడ ప్రారంభించారు వృక్షారోపణ వృక్షారోపణ అభియాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వే యూనియన్ కోల్ అండ్ మైన్స్ మినిస్టర్ శ్రీ జి కిషన్ రెడ్డి లాంచ్ ద ప్లాంటేషన్ అభియాన్ ప్లాంటేషన్ అభియాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ యాజ్ ద పార్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ మెజర్స్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ధన్బాద్ అండి జార్ఖండ్ వివరాలు చూద్దాం జూలై ఇదే ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగున కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి ధన్బాద్లోని భారత్ కుకింగ్ కోల్ లిమిటెడ్ బీసీసీఎల్లో వృక్ష వృక్షారోపణ అభియాన్ రెండు వేల ఇరవై నాలుగును ప్రారంభించారు ఈ కార్యక్రమం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యొక్క ఏక్పేద్ మాకేనామ్ ప్రచారంలో భాగంగా పదకొండు బొగ్గు లేదా లిగ్నైట్ కలిగిన రాష్ట్రాలలోని నలభై ఏడు జిల్లాలలోని ము మూడు వందల కేంద్రాలలో ఏకకాలంలో నిర్వహించబడింది ఈవెంట్ హైలైట్స్ ప్రారంభం మరియు భాగస్వామ్యం ఈ కార్యక్రమాన్ని శ్రీ జీ కిషన్ రెడ్డి ప్రారంభించారు ధన్బాద్ ఎంపీ శ్రీ ధూలు మహాతో బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అమృత్ లాల్ మీనా మరియు కోల్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ ఇతర సీనియర్ అధికారుల అధికారులతో సహా ప్రముఖులు హాజరయ్యారు మరి జార్ఖండ్ వార్తల్లో ఉంది వివరాలు చూద్దాం స్టాటిక్ జీకే బోర్డ్ జార్ఖండ్ ఏర్పాటు పదిహేను నవంబర్ రెండు వేలు రాజధాని రాంచి మొత్తం జిల్లాలు ఇరవై నాలుగు గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ అసెంబ్లీ స్థానాలు ఎనభై ఒకటి లోక్సభ పద్నాలుగు రాజ్యసభ ఆరు నెక్స్ట్ వైశాల్య పరంగా పదిహేనవ స్థానంలో ఉంది జనాభా పరంగా పదకొండవ స్థానంలో ఉంది జార్ఖండ్ నెక్స్ట్ వన్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఇటీవల ఏ రాష్ట్రంలో భారీ లిథియం నిల్వలను గుర్తించారు ఎక్కడండి ఏ కర్ణాటక డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి చెందిన అటామిక్ మినరల్స్ డైరెక్టర్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ కర్ణాటకలోని మాండ్యా మరియు యాదగిరి జిల్లాలో లిథియం వనరులను గుర్తించారు మరి మాండ్యా జిల్లాలోని మర్లగల్లా ప్రాంతంలో పదహారు పదహారు వందల టన్నుల త్రీ జీ స్టేజ్ లిథియంను కనుగొన్నట్లుగా కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రకటించారు యాదగిరి జిల్లాలో ప్రాథమిక సర్వేను మరియు పరిమిత ఉపరితల అన్వేషణ కూడా జరిగినట్లుగా తెలిపారు నెక్స్ట్ బహుళ జాతి సైనిక వ్యాయామం కాన్క్వెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో పాల్గొనేందుకు భారత ఆర్మీ బృందం ఏ దేశం పర్యటించనుంది విచ్ కంట్రీ విచ్ కంట్రీ విల్ ద ఇండియన్ ఆర్మీ టీమ్ విజిట్ టు పార్టిసిపేట్ ఇన్ ద మల్టీ నేషనల్ మిలిటరీ ఎక్సర్సైజ్ కాన్క్వెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎక్కడండి మంగోలియా చూద్దాం బహుళజాతి సైనిక వ్యాయామమైనటువంటి కాన్క్వెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో పాల్గొనేందుకు భారత ఆర్మీ బృందము తన ప్రయాణాన్ని ప్రారంభించింది ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం రెండు వేల ఇరవై నాలుగు జులై ఇరవై ఏడు నుంచి ఆగస్ట్ తొమ్మిది వరకు మంగోలియాలోని ఉలాన్ బతార్ రాజధాని నగరం అండి మంగోలియా రాజధాని ఏంటి ఉలాన్ బతార్లో జరగనుంది ప్రపంచవ్యాప్తంగా సైనిక బలగాలు తమ శాంతి పరిరక్షణ సామర్థ్యాలను సహకరించుకోవడానికి మరియు మెరుగుపరుచుకోవడానికి ఈ వ్యాయామం ఒక వేదికగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ వన్ ప్రతిష్టాత్మక ప్యారిస్లోని గ్రేవిన్ మ్యూజియం ఎవరి చిహ్నంతో ఇటీవల బంగారు నాణాలు రూపొందించింది ద గ్రేవిన్ మ్యూజియం ఇన్ ప్యారిస్ రీసెంట్లీ మింటెడ్ గోల్డ్ కాయిన్స్ విత్ హూస్ లోగో ఎవరి లోగోతో అండి ఇంపార్టెంట్ క్వశ్చన్ షారుఖ్ ఖాన్ వివరాలు చూద్దాం బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ను ప్యారిస్లోని గర్విన్ మ్యూజియం కస్టమైజ్ చేసిన బంగారు నాణాలతో సత్కరించింది మ్యూజియంలోని తన పేరు మీద బంగారు నాణాలున్న మొదటి భారతీయ నటుడు షారుఖ్ ఖాన్ మరి గెర్విన్ మ్యూజియం గురించి చూద్దామండి గెర్విన్ మ్యూజియం అనేది ప్యారిస్లోని గ్రాండ్స్ బౌలెవర్డ్లో ఉన్న మైనపు మ్యూజియం యూకే యుఎస్ యూకే జర్మనీ ఫ్రాన్స్ చెక్ రిపబ్లిక్ థాయ్లాండ్ ఇండియా సింగపూర్ మరియు ఆస్ట్రేలియాతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మైనపు మ్యూజియంలలో డొంక్ డంకీ డుంకీ నటుడి మైనపు విగ్రహాలు ఉన్నాయి డుంకీ ఇటీవల నటించారు కదండి షారుఖ్ ఖాన్ అలా పేరు ఇచ్చారంతే నెక్స్ట్ క్షయవ్యాధి నిర్మూలనలో భాగంగా ప్రాజెక్ట్ స్వాస్థ్య నగరముని జులై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగున ప్రారంభించిన రాష్ట్రం

క్షయ వ్యాధి నిర్మూలన దిశగా ఒక ముఖ్యమైన అడుగులో తెలంగాణ టీబీ రహిత మున్సిపాలిటీల కోసం ఒక ప్రత్యేక నమూనా అయిన ప్రాజెక్టు స్వాస్థ్య నగరంని జులై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగున హైదరాబాదులో ప్రారంభించింది ఈ చొరవ రాష్ట్ర క్షయ వ్యాధి సెల్ మెడ్చల్ మల్కజ్గిరి జిల్లాలోని పిర్జాదిగూఢ బోడుప్పల్ మరియు పోచారం మున్సిపల్ కార్పొరేషన్లు సెంట్రల్ టీబీ విభాగము డబ్ల్యూహెచ్ఓ ఇండియా యుఎస్ఏఐడి మరియు ఇతర వాటాదారులతో కలిసి టీబీ రహిత మున్సిపాలిటీలను సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది ఒక వినూత్న విధానం అండి చూద్దాం స్టాటిక్ జీకే బోర్డ్ తెలంగాణ ఏర్పాటు రెండు జూన్ రెండు వేల పద్నాలుగు రాజధాని హైదరాబాద్ అండి మొత్తం జిల్లాలో ముప్పై మూడు ఉన్నాయి గవర్నర్ సిపి రాధాకృష్ణన్ గారు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ స్థానాలు నూట పంతొమ్మిది ప్లస్ నలభై ఏంటండి అసెంబ్లీ విధాన సభ నూట పంతొమ్మిది విధాన పరిషత్ అంటే ఎమ్మెల్యేలు నూట పంతొమ్మిది ఎమ్మెల్సీలు నలభై అండి ఓకే లోక్సభ పదిహేడు స్థానాలు రాజ్యసభ ఏడు కలవు వైశాల్య పరంగా పదకొండు జనాభా పరంగా పన్నెండవ స్థానంలో ఉంది నెక్స్ట్ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ జూలై ఇరవై నాలుగున రెండు వేల ముప్పై వింటర్ గేమ్స్కు ఆతిథ్య దేశంగా ఏ దేశానికి ఆతిథ్య హక్కులు ఇచ్చింది ద ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ హ్యాస్ అవార్డెడ్ హోస్టింగ్ రైట్స్ టు విచ్ కంట్రీ టు హోస్ట్ ద 2030 థర్టీ వింటర్ గేమ్స్ ఆన్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఫ్రాన్స్ అండి చూద్దాం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ జూలై ఇరవై నాలుగున వింటర్ గేమ్స్కు ఫ్రెంచ్ ఆల్ప్ను హోస్ట్గా పేర్కొంది అయితే నిర్ణయం కొన్ని షరతులకు లోబడి ఉంటుంది ప్యారిస్లోని ఐఓసి సభ్యులకు బిడ్ను సమర్పించినప్పుడు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మ్యాక్రాన్ రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్లో జరిగిన సమ్మర్ గేమ్స్ తర్వాత ఏర్పడిన ప్రభుత్వం అన్ని అత్యుత్తమ సంస్థాగత మరియు ఆర్థిక హామీలను నిర్వహిస్తుందని కమిటీకి హామీ ఇవ్వడాన్ని చూడవచ్చు ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ యొక్క ఇటీవలి నివేదిక ప్రపంచ అటవీ విస్తీర్ణంలో భారతదేశము ఏ స్థానంలో ఉన్నట్టు ప్రకటించింది ఎ రీసెంట్ రిపోర్ట్ ఆఫ్ ది ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ హ్యాస్ డిక్లేర్ దట్ ఇండియా ర్యాంక్ వేర్ ఇన్ ద వరల్డ్స్ ఫారెస్ట్ కవా ఆన్సర్ ఆప్షన్స్ మూడవ స్థానం అండి ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ యొక్క ఇటీవలి నివేదికలో భారతదేశం తన అటవీ విస్తీర్ణాన్ని పెంచుకోవడంలో గణనీయమైన పురోగతిని సాధించింది రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై వరకు ఏటా రెండు లక్షల అరవై ఆరు వేల హెక్టార్లను పొందింది ఈ ఘనత అటవీ విస్తీర్ణ లాభాల పరంగా మొదటి పది దేశాలలో భారతదేశం మూడవ స్థానంలో ఉంది ఒక లక్ష తొంభై మూడు వేల సారీ పంతొమ్మిది లక్షల ముప్పై ఏడు వేల హెక్టార్ల ఆకట్టుకునే లాభంతో చైనా అగ్రస్థానంలో ఉంది ఓకే నాలుగు లక్షల నలభై ఆరు వేల హెక్టార్లతో ఆస్ట్రేలియా తర్వాతి స్థానంలో ఉందంటే రెండవ స్థానం చీలీ వియత్నాం టర్కీ యునైటెడ్ స్టేట్స్ ఫ్రాన్స్ ఇటలీ మరియు రుమేనియా మొదటి పది స్థానాల్లో ఇతర ముఖ్యమైన దేశాలు భారతదేశం యొక్క ఆగ్రో ఫారెస్ట్రీ మరియు ల్యాండ్ రిస్టోరేషన్ ఇనిషియేటివ్స్ క్షీణించిన భూములను పునరుద్ధరించడంలో మరియు ఆగ్రో ఫారెస్ట్రీని ప్రోత్సహించడంలో భారతదేశం యొక్క వినూత్న విధానాలకు ఎఫ్ఏఓ ప్రశంసలు అందుకుంది ఆగ్రోఫారెస్టీ నిబద్ధతను పెంపొందించడానికి కొత్త జాతీయ విధానాన్ని అభివృద్ధి చేయడం ఈ లాభాలకు ముఖ్య చోదకంగా ప్రత్యేకించి హైలైట్ చేస్తుంది ఇంపార్టెంట్ నెక్స్ట్ డిఆర్డివో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఫేజ్ టూ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ యొక్క విమాన పరీక్షను విజయవంతంగా ఇటీవల ఎక్కడ పరీక్షించింది వేడి డిఆర్డిఓ సక్సెస్ఫుల్లీ కండక్టే ఫ్లైట్ టెస్ట్ ఆఫ్ ఇట్స్ ఇండీజీనియస్లీ డెవలప్డ్ ఫేజ్ టూ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ రీసెంట్లీ ఎక్కడండి ఆప్షన్ బి వీలర్ ఐలాండ్ ఒడిషా జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగున భారత రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ జాతీయ భద్రతను పెంపొందించే దాని కొనసాగుతున్న ప్రయత్నాలలో ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది సంస్థ విజయవంతంగా ఫేజ్ టూ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ యొక్క విమాన పరీక్షను నిర్వహించింది దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణి బెదిరింపుల నుంచి రక్షించడంలో భారతదేశం యొక్క పెరుగుతున్న సామర్థ్యాలను ప్రదర్శిస్తుంది మరి లక్ష్యం యొక్క క్షిపణి ప్రయోగం పదహారు వందల ఇరవై గంటలకు ఎల్సి ఫో ధమ్రా నుండి టార్గెట్ మిసైల్ ప్రయోగించబడింది ఈ క్షిపణి ప్రత్యర్థి బాలిస్టిక్ క్షిపణిని అనుసరించే అనుకరించేలా రూపొందించబడింది రక్షణ వ్యవస్థను ఎదుర్కోవడానికి వాస్తవిక ముప్పు దృశ్యాంతాన్ని ప్రదర్శిస్తుంది నెక్స్ట్ జూలై ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగున రాష్ట్రపతి భవన్లోని దర్బార్ హాల్ పేరు ఏ విధంగా మార్చారు హౌ వాజ్ ద దర్బార్ హాల్ ఇన్ రాష్ట్రపతి భవన్ రీనేమ్డ్ ఆన్ జూలై ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆన్సర్ ఆప్షన్ అండి గణతంత్ర మండపం మండపం గణతంత్ర మండపం వివరాలు చూద్దాం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జూలై ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగున రాష్ట్రపతి భవన్లోని హాల్ల పేర్లను మార్చారు దర్బార్ హాల్ గణతంత్ర మండపం మరియు అశోక్ హాల్ అశోక మండపంగా మారింది అశోక్ హాల్ను అశోక మండపం దర్బార్ హాల్ని గణతంత్ర మండపంగా మార్చారు ఈ ఎంపిక భారతీయ సంస్ సాంస్కృతిక విశ్వాసాలను హైలైట్ చేయడానికి మరియు రిపబ్లిక్గా భారతదేశం ఎంత ముఖ్యమైనదో చూపించడానికి ఒక ప్రణాళికతో సరిపోతుంది పేరు మార్చడం యొక్క ప్రాముఖ్యత దర్బార్ అనే పదము భారతీయ పాలకుల న్యాయస్థానాలకు బ్రిటన్ పాలించినప్పుడు సూచించేది మరి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత దీన్ని ఉపయోగించడం మానేశారు కొత్త పేర్లు వలస రాజ్యం నుంచి రిపబ్లికన్ గుర్తింపుగా మారడాన్ని నొక్కి చెప్పాయి ఇది భారతీయ పూర్వీకులను నొక్కి చెబుతుంది ఇంపార్టెంట్ భవిష్యత్తులో ఆధునిక సాంకేతిక భద్రతలపై ఇటీవల భారతదేశము మరియు ఏ దేశానికి మధ్య ఉన్నత స్థాయి సహకార ఒప్పందాలు జరిగాయి హై లెవెల్ కోఆపరేషన్ అగ్రిమెంట్స్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ హ్యావ్ రీసెంట్లీ హ్యావ్ సైన్డ్ ఆన్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెక్యూరిటీ ఇన్ ద ఫ్యూచర్ ఏ దేశంతో అండి బ్రిటన్ ఆధునిక భవిష్యత్ సాంకేతిక భద్రతలకు సంబంధించిన అంశాల్లో పరస్పరం సహకరించుకోవాలని భారత్ బ్రిటన్ దేశాలు నిర్ణయించాయి తమ వ్యూహాత్మక బంధాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే లక్ష్యంతో క్రిటికల్ మినరల్స్ శుద్ధ ఇంధనము టెలికమ్యూనికేషన్ సెమీ కండక్టర్లు ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్ రంగాల్లో కలిసి పనిచేయాలనుకున్నాయి మరి భారత్లో పర్యటిస్తున్న బ్రిటన్ విదేశాంగ మంత్రి డేవిడ్ లామి బుధవారము ఢిల్లీలో విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్తో భేటీ అయ్యారు వాణిజ్యము రక్షణ తదితర రంగాలపై విస్తృత స్థాయిలో చర్చలు జరిపినట్లుగా తెలుస్తుంది అడిషనల్ క్వశ్చన్స్ ఇటీవల ఏ భారతీయ షూటర్కు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఒలింపిక్ ఆర్డర్ని అందజేస్తుంది రీసెంట్లీ విచ్ ఇండియన్ షూటర్ వాజ్ అవార్డెడ్ ద ఒలింపిక్ ఆర్డర్ బాయ్ ద ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఎవరికి వచ్చిందండి అభినవ్ బింద్రా ఇటీవల పర్యాటక వాహనాలు చిత్త సంచులను తీసుకెళ్లడాన్ని ఏ భారతదేశంలోని రాష్ట్రం తప్పనిసరి చేసింది రీసెంట్లీ విత్ స్టేట్ ఇన్ ఇండియా మేడ్ ఇట్ మ్యాండేటరీ ఫర్ టూరిస్ట్ వెహికల్స్ టు క్యారీ గార్బేజ్ బ్యాగ్స్ ఆన్సర్ ఆప్షన్ డే అండి సిక్కిం ఇండియన్ మ్యారిటైమ్ సెంటర్ ఐఎంసి ఇటీవల వార్తల్లో కనిపించింది ఇది ఏ మంత్రిత్వ శాఖ యొక్క చొరవ ద ఇండియన్ మ్యారిటైమ్ సెంటర్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ ఈ ఈజ్ అండ్ ఇనిషియేటివ్ విచ్ మినిస్ట్రీ ఏ మంత్రిత్వ శాఖ అండి ఆప్షన్ ఏ ఓడరేవులు షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ కిందకు వస్తుంది ఇండియన్ మ్యారిటైమ్ సెంటర్ నెక్స్ట్ వన్ ఇటీవల వార్తల్లో చూసిన అప్పర్ కర్నాలి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ ఏ దేశంలో ఉంది ఇన్ విచ్ కంట్రీ ఈజ్ ద అప్పర్ కర్నాలి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ ఆప్షన్ బి అండి నేపాల్ ఇటీవల ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్తలు సజీవ చర్మంతో రోబో ముఖాన్ని అభివృద్ధి చేశారు రీసెంట్లీ సైంటిస్ట్ ఫ్రమ్ విచ్ కంట్రీ డెవలప్డ్ ఎ రోబోట్ ఫేస్ విత్ లివింగ్ స్కిన్ ఆన్సర్ ఆప్షన్ బి అండి జపాన్ సో గైస్ ఇది రోజుకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి మీకు నస్తే లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీకు ఏదైనా కోర్స్ కావాలనుకుంటే ముందు డెమో చూసి వెంటనే కోర్స్ తీసుకోవడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావ్ ఇన్స్ డే బాయ్